యువశక్తి సహజయోగ ఆధ్వర్యంలో పిజ్జాదిగూడలో రెండవ రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. పలు దేశాలలో సహజయోగ ధ్యాన కేంద్రాలు స్థాపించిన శ్రీ నిర్మలాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి నృత్యాలు చేశారు. ప్రశాంతమైన జీవనం కొనసాగించి ఆనందంగా ఉండాలంటే సహజయోగ అనేది ఒక మార్గమని వివిధ దేశాలు రాష్ట్రాల నుండి వచ్చిన సహజయోగ సభ్యులు తెలిపారు. ఈ సహజయోగాను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోవడానికి మరింత కృషి చేయాలని అన్నారు. Australia, and I'm very humbled to be here in Hyderabad. The seminar here provides so much joy and balance for all the Sahajyogis, and it is aimed towards the youth of today. There are so many troubles in the youth, so many tensions, confusions, and Sahajyoga helps to clear these and balance these within each individual. Sahajyoga is open to everybody, regardless of age, gender, and social status. We welcome all to join Sahajyoga. All should experience it. Thank you. Australia. Namaskaram andi. Sahaja yogamu neti mahayogamu. Ani endukannarante ee sahaja yogamu dwara nedu samajamlo yuvataram ఏ రకంగా ఉన్నదో మన అందరం చూస్తూనే ఉన్నాం. కానీ సహజయోగం చేసే యువశక్తి ఎవరైతే మా పిల్లలంతా ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా క్రమశిక్షణగా సమాజానికి ఏదైతే ఈరోజు అవసరమో అదే విధంగా పెరగటం జరుగుతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే మానవుల్లో ఉన్నటువంటి కుండలిని శక్తి జాగృతం అవ్వటం ద్వారా తన అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి కేంద్రాలైనటువంటి 7 చక్రాలు 3 నాడులు శుద్ధి చేయబడి తనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ పోయి సద్గుణాలు రావటం ద్వారా మనిషి మనిషిగా బ్రతకటం, క్రమశిక్షణతో బ్రతకటం, అలాగే దైవానికి దగ్గరగా ఉండటం వలన ఆ మనిషి ఎంతగానో ఉన్నతి సాధించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి పరిస్థితులు మనకు అందరికీ అవసరం కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ యువశక్తి సెమినార్ అనేది మేము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఈ సెమినార్ ద్వారా ఎన్నో విషయాలను కూలంకషంగా చర్చించి సమాజానికి ఉపయోగపడేటట్టుగా మనందరం ముందుకు తీసుకువెళదామనే ఉద్దేశంతో ఈ సెమినార్ని మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. దీని అంతటికీ కూడా మీడియా మిత్రులు కూడా సహకరించి దీన్ని ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.